నమస్తే అండి, నేను రజాక్. 4 రోజులుగా రోజా గారి కోసం వెయిటింగ్. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే ఆమె ఓడిపోవడంతో ఆనందోత్సాహాలతో అద్భుతంగా పండగ చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు విధానం ఏంటంటే, ఆమె మాట్లాడేటువంటి విషయాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక పక్ష హోదా కూడా లేదన్నట్లు ఏదో రకరకాలుగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో అసలు ఈ వీడియో నిజంగా అన్నిటికంటే హైలైట్ అనిపించింది అనమాట నాకు. సో ఆ వీడియో విన్న తర్వాత అప్పుడు చూద్దాం అనమాట. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా, నువ్వు చంద్రబాబు నాయుడు పనికి వాళ్ళ పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే చంద్రబాబు నాయుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అని ఇంకా పిలుచుకుంటున్నారు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వే ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. సో ఇది పరిస్థితి అన్నమాట. జనసేన పార్టీలో అనంట ఒక నాయకుడు కూడా లేడంట, ఒక నాయకుడు కూడా గెలవలేదంట, ఆయన పోటీ చేసుకుని ఊడిపోయాడట, నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని నువ్వు ఎలా చెప్పుకుంటావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మార్గాని భరత్ గారు కావచ్చు, నిన్న జక్కంపూడి రాజా గారు కావచ్చు, అంతకు మొన్న మన గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంతకుముందు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష హోదాలోకి వచ్చినందుకు, ప్రతిపక్ష హోదాలో ఈసారి మేము ఉన్నందుకు, ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నందుకు ఈసారి ప్రజల కోసం పనిచేస్తాం, టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, జనసేన కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే గనక మేము ప్రజల పక్షాన్ని పోరాడతాం, ప్రతిపక్ష హోదాలో ఉంటాం అని చెప్పేసి మాటలు చెప్పడం అయితే జరిగింది. ప్రతిపక్ష హోదా కంటే ఎన్ని సీట్లు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? ఆ లెక్క ఎంత? ఆ లెక్కల గురించి మాట్లాడుకుంటే మాత్రం బాధపడుతున్నటువంటి పరిస్థితి. వింత ఏంటంటే, ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలా? 18 సీట్లు కావాలా? అయితే జనసేన పార్టీ దగ్గర ఉన్న సీట్లు 21, వైసీపీ పార్టీ దగ్గర ఉన్న సీట్లు 11. ప్రతిపక్ష హోదా ఎవరికి వచ్చినట్టు? నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం గురించి మాట్లాడారు. నిజం చెప్తున్నానండి, వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడారో, ఎంత ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఒక ఫిల్టర్ లేకుండా అడ్డగోలుగా కామెంట్ చేశారో, విధి వక్రీకరించిందంటారో, లేకపోతే విధి పూర్తి స్థాయిలో ఎవరిని వండి వదిలిపెడతా కర్మ అంటారో, అదే జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష హోదా లేదని, చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినాయని ఎంత అవహేళనగా ఎంత చీప్గా మాట్లాడారంటే, ఆ మాటలు ఈ రోజున వైరల్ అవుతుంది, ప్రతి వీడియో కూడా వైరల్ అవుతుంది అనమాట. రోజారెడ్డి గారికి మాట్లాడిన మాటలు 1-2 కాదండి, చిన్న చిత్తు కాదు మాటలు కాదండి, అడ్డగోలు అతి హేయమైన నీచమైన భాష వాడారండి. ఆమెని అంతకుముందు ఎలక్షన్స్లో గెలిచినప్పటికీ కూడా అసెంబ్లీకి వస్తే గేలిగేలి చేతలు చేస్తుందని చెప్పేసి 1-2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసినారు. ఈసారి ప్రజలు ఆమెను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చేసినారు, వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినారు, వాళ్ళ పార్టీ పూర్తి స్థాయిలో నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు చెప్తే కొంచెం నవ్వు వచ్చింది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలు ఉంటే గనక ఆయనకి ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి లీడర్గా ఆయనకి రావాల్సినటువంటి, అంటే ఆయనకు ఉండేటటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఆ హోదా కావచ్చు, అదేవిధంగా ఎవరైతే స్పీకర్ ఉంటారో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీకి కావచ్చు, ఆ నాయకుడికి కావచ్చు, కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు వచ్చేసి కొంత టైం అనేది అతను మాట్లాడడానికి ఇస్తారనమాట. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, ఆయనతో కలిసి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలంటే స్పీకర్ కావాలని సమయం ఇస్తే మాట్లాడే తప్ప వీళ్ళంతటి వీళ్ళు కోరుకునేది అయితే లేదనమాట. ఎందుకంటారేమో, ప్రతిపక్ష హోదా కలిగి ఉంటే పక్కాగా 2 నిమిషాల పాటు టైం కేటాయించాలి అని చెప్పేసి అసెంబ్లీలో ఉంటుందన్నమాట. అదే ప్రతిపక్ష హోదా లేకపోతే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయితే గనక సబ్జెక్టును బట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఇంకో మాట కూడా నేను ఇక్కడ మీకు చెప్పాలా, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ పార్టీ నాయకుల్ని ఆ చివరి రోలో కూర్చోమంటే చివరి రోలో కూర్చోవాలి, మధ్య రోలో కూర్చోమంటే మధ్య రోలో కూర్చోవాలి, ఆ మధ్య అంటే సీట్లలో మధ్యను కూర్చోమంటే మధ్య సీట్లలో కూర్చోవాలి, చివరి సీట్లలో కూర్చోమంటే చివరి సీట్లలో కూర్చోవాలి, కాదు ఆ మూలకు పోయి కూర్చోండి అంటే మూలకు పోయి కూర్చోవాలా. అదే ప్రతిపక్ష హోదా కలిగినటువంటి పార్టీ అయితే గనక అసెంబ్లీలో ఫస్ట్ రోలో మొదటి వరుసలో మొదటి సీట్లలో కూర్చోడానికి అవకాశం ఉంటుందంట. ఒక పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికార పార్టీ అధ్యక్షుడు కూర్చుంటే ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన మొదటి వరుసలో కూర్చోడానికి కూడా అనర్హుడు అనమాట.
అంటే చివరి ఆఖరికి 2014లో 67 స్థానాలు గెలిపించుకొని, 2019లో 151 స్థానాలు గెలిపించుకొని, చివరాఖరికి 2024లో 11 స్థానాలకు పడిపోయిందంటే ఆ పార్టీ గెలిచిందా ఓడిపోయిందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి కేవలం వైసీపీ పార్టీ ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంత తీవ్ర స్థాయిలో దారుణమైన స్థాయిలో పతనం అవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తుల నోటి దోలగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎంత ఎంత అహంకారపూరితమైన మాటలండి. ఒక పద్ధతి పాడు లేదు, ఒక విధానం లేదు, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఒక గౌరవంతో కూడిన మాటలు మాట్లాడడం అనేది ఏ మూలన కూడా ఉండదు. ఎంతసేపు వాడెంత వీడెంత వ్యక్తిగత జీవితాలు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించి, వాళ్ళ ఇంట్లో మనుషుల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్య గురించి, అసెంబ్లీలోనేటువంటి ఆయన భార్య గురించి అక్కడ మాట్లాడాల్సిన పనే ఉండదండి. నారా లోకేష్ గారి గురించి, వాళ్ళ రాజకీయం గురించి ఎంత దుర్మార్గంగా మాట్లాడాలో అంత దుర్మార్గంగా మాట్లాడారు. ఈ రోజున వైసీపీ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఒక 10 మంది అయితే ఉన్నారు. ఆ 10 మందిలో పేర్ని నాని, అమ్మటి రాంబాబు, రోజా రెడ్డి, కొడాల నాని, వల్లభనేని వంశీ గారు చేసినటువంటి ఆ ఒక్క స్టేట్మెంటు, అదేవిధంగా జోగి రమేష్, అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొంతమంది లీడర్లు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు నాకు గుర్తురావట్లేదు. శ్రీధర్ అప్పలరాజు ఎంత ఎంత మాట, మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ధర్మన కృష్ణప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు పొలోమంటూ ప్రెస్ మీట్ పెట్టడం ఎదురుదాడి చేయడం, పొలోమంటూ ప్రెస్ మీట్ పెట్టడం ఎదురుదాడి చేయడం. వాళ్ళు సబ్జెక్టు గురించి ఏ రోజు మంత్రి పదవుల్లో ఉండి కూడా ఏ రోజు కూడా సబ్జెక్టుల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ శాఖ ఏంటి, ఆ శాఖ పరంగా ఇక్కడి వరకు ఎంత పూర్తి చేశాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు అంబటి రాంబాబు అనుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మంత్రిగా అయ్యాడు అనిల్ కుమార్ యాదవ్. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు గుర్తున్నా, మార్గాని భరత్తో ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళ పేర్లు లోన్ నుంచి బయటకు రావాలన్నా కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీళ్లలో ఒకళ్ళ తరవాత ఒకళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రజలు అసహించుకునే భాషను టీవీలో రోజు చూసి ఇక డిబేట్ల విషయానికి వస్తే కనుక వీళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడేటటువంటి పనికి మాలిన భాష ఏదైతే ఉందో దాని పర్యవసానమే ఈ రోజున ఓటమి ఇంత దుర్మార్గంగా ఓడిపోవడానికి కారణం. వాళ్ళ నోటి దోల, నోటి భాష, చేస్తున్న చర్యలు, ఎవడైనా ఒక కామెంట్ చేస్తే చాలు, ఏదైనా ఒక ప్రతిపక్షంగా ఒక కామెంట్ పాస్ చేస్తే చాలు, లేదంటే అక్కడ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే చాలు వాళ్ళు తీసుకున్నారు. మాస్కులు లేను అని అడిగినందుకు చివరాఖరికి తనంతట తాను చచ్చే విధంగా చేసినారు ఆ సుధాకర్ గారిని పాపం. ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొల్పితే ఎట్టా గెలుస్తారు? ఆమె ఎలాంటి మాటలు మాట్లాడింది రోజారెడ్డి గారు మొన్న, నిన్నగాకు మొన్న కూడా రోజా గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ రావడానికి 2 రోజుల ముందు కూడా చంద్రబాబు గెలవాలంటే వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు దిగి రావాలని చెప్పేసి కామెంట్లు చేసిన పరిస్థితి. ఎలా గెలుస్తారు చెప్పండి? సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఓటమి పాలవడానికి రోజారెడ్డి గారు కూడా ఒక మెయిన్ పిల్లర్.